పోలీసు ఎక్కడ పనిచేస్తున్నా ప్రజలకు జవాబీదారితనంగానే పనిచేయాలని, రాజకీయ ఒత్తిడిలకు భయపడకుండా పని చేయటమే పోలీసు యొక్క పని అని కాకినాడ డిఎస్పీ రఘువీర్ విష్ణు తెలియజేశారు. కాకినాడలో తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని, గతంలో చిత్తూరు డిఎస్పీ, విజయనగరం ఏసీబీ డిఎస్పీగా పనిచేసి కాకినాడకు రావడం జరిగిందన్నారు. కాకినాడ ప్రజల శాంతి భద్రతల విషయంలో రాజీ లేని పోరాటం చేయడం జరుగుతుందని, ఎటువంటి రాజకీయ ఒత్తిడులకు భయపడి పనిచేసే సమస్య లేదన్నారు. వచ్చిన కొన్ని విషయాలను పబ్లిక్ కి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటి, మేము పబ్లిక్ కి ఆన్సరబుల్గా ఉంటాము. రెండు, బాధ్యతాయుతంగా పనిచేస్తాము. తర్వాత, నిజాయితీగా ఉంటాం. ఈ మూడు ప్రధానమైన అంశాలుగా భావిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయడం, నిజాయితీగా పనిచేయడం, ప్రజలకి ఆన్సరబుల్గా ఉండడం, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రజలతో ఒకసారి మాట్లాడి వాళ్ళకు ఒక మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా ఫస్ట్ లక్ష్యం దీంట్లో ప్రాపర్టీ ఎమర్జెన్సీ జరగకుండా చూడడం. అంటే రాత్రిపూట ఏదైనా దొంగతనాలు కానీ, టౌన్లో చైన్ స్నాచింగ్ కానీ, ఇలాంటివి ఏదన్నా జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఒక నిఘా వ్యవస్థ, తర్వాత రాత్రిపూట బీట్ సిస్టమ్ కానీ, ఇవన్నింటినీ కూడా కొంత స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ మా ఎస్పీ గారు కూడా ఏం చెప్తున్నారంటే, మామూలుగా రెగ్యులర్గా ఉన్నటువంటి పోలీసుతోనే కాకుండా ఎక్కడైతే మెన్ తక్కువ ఉన్నారో వాళ్ళకి మళ్ళీ అదనంగా ఏఆర్ఓలను కూడా అదే పనిగా ఇస్తున్నారు. సో నైట్ టైం వాళ్ళు మాకు సహకరిస్తూ వాళ్ళు మాకు సపోర్టివ్గా వస్తున్నారు కాబట్టి, సో బీట్స్ కూడా రోజు కనీసం అంటే మనం ఒక 30 బీట్స్ వరకు కూడా అన్ని సబ్ డివిజన్స్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు కలిపి చెప్తున్నాను నేను. సో ఇలాగ బీట్ వ్యవస్థని కొద్దిగా స్ట్రెంగ్తెన్ చేసుకోవడం వల్ల